ఒక అమ్మాయి లైఫ్లో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజెస్ వస్తాయి తనకి ఎన్నో రోల్స్ ప్లే చేయాల్సి ఉంటుంది చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఐదర్ అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా పిల్లలున్నా లేకపోయినా స్మాల్ ఫ్యామిలీ అయినా జాయింట్ ఫ్యామిలీ అయినా రిచ్ అయినా పోర్ అయినా వాళ్ళ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్కి తగ్గట్టు ఎన్నో మేనేజ్ చేసుకుంటూ వస్తారు ఫ్యామిలీలో ఉండే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చక్కగా తినాలి అని చెప్పి అందరి కోసం తను హెల్దీ మీల్తో పాటు స్ట్రీట్ స్టైల్ ఫుడ్ నుండి రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ వరకు వండగలుగుతుంది పిల్లలకి ఫస్ట్ టీచర్ అమ్మాయి కాబట్టి తను నాలుగు గోడల మధ్య వాళ్ళకి నేర్పించిందే సొసైటీలో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అందరి హ్యాపీనెస్ కోసం కొన్నిసార్లు తన పర్సనల్ టైం అండ్ ఇంట్రెస్ట్ని కూడా సాక్రిఫైస్ చేసేస్తుంది లైఫ్లో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ చేసే ఉమెన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రమ్ అవర్ ఛానల్ ఈ వ్లాగ్లో మీరు చూసే దేనికైనా సరే మీరు రిలేట్ చేసుకోగలిగితే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కొన్నిసార్లు ముందు రోజున అయితే కిచెన్ క్లీన్ చేసుకొని పడుకోవడం కుదరదు అలాంటప్పుడు నెక్స్ట్ డే పొద్దున్నే లేచి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుంటాను ముఖ్యంగా స్టవ్ స్టవ్ చండాలంగా ఉంటే అస్సలు వంట చేయాలనిపించేది నాకు అందుకని చెప్పి ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేసుకుంటాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం మైసూర్ బొండా చేసుకుంటున్నాము దానికోసం అని చెప్పి బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బాబు ఇవాళ ఎర్లీగానే లేచాడు పాప ఇంకా లెగవలేదు కాబట్టి నేను ఫస్ట్ డిష్ వాషర్ కూడా అన్లోడ్ చేసేస్తున్నాను బ్లాంకెట్స్ రోజు వాడేవే అయినా సరే తప్పదు రోజు మడత పెట్టుకోవాలి లేచిన వెంటనే అండ్ బెడ్ సెట్ చేసుకోవాల్సిందే మోస్ట్లీ నేను ఇద్దరికి కలిపి బ్రష్ అండ్ స్నానం ఒకేసారి చేపించడానికే చూస్తాను నాకు చాలా టైం సేవ్ అవుతుంది అలా చేయడం వల్ల అందుకే బాబు అర్లీగా లేచినా సరే బాబుకి ఫస్ట్ బ్రష్ చేయించలేదు పాప కోసం వెయిట్ చేశాను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మేము ఒక డీటాక్సిఫైన్ డ్రింక్ కూడా తాగుతాము ఎవ్రీడే నేను జాన్ అయితే చియా సీడ్స్ కూడా మిక్స్ చేసుకొని తాగుతాము మా దగ్గర ఇవాళ అయిపోయినాయి అవి ఇది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల ఆర్గన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంతకు ముందు ఎక్కువ బ్రెడ్ తినేవాళ్ళము కానీ ఇప్పుడు కొంచెం టైం బాగానే మేనేజ్ చేసుకోగలుగుతున్నాం పిల్లలతో అందుకని చెప్పి ఇడ్లీ ఆర్ దోశ ఏదో ఒకటి వేసుకుంటాము ఇవాళ బ్యాటర్ లేదు కాబట్టి ఇన్స్టెంట్గా నేను మైసూర్ బోండా వేసేసాను ఇక్కడ చలి వల్ల ఫర్మెంటేషన్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు నానబెట్టుకోవాలి అండ్ రాత్రి తోడబెట్టుకున్న పెరుగు అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి బాబుకి ఇప్పుడు వన్ ఇయర్ ఫైవ్ మంత్స్ మామూలుగా అయితే పాప ఈ ఏజ్లో చిన్న మాటలు చెప్పేది కానీ బాబు ఇంకా చెప్పడం లేదు కంపారిజన్ అని కాదు కానీ ఇంకా ఇది ఏజ్ కదా నేర్చుకోవాల్సింది అందుకనే నేర్పిస్తూ ఉన్నాను నేను మామూలుగా ఇక్కడ పిల్లలు ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేము కాబట్టి మనం ఫ్యామిలీస్తో కొంచెం స్పీచ్ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇండియాలో అయితే అసలు ఆ ప్రాబ్లమే ఉండదు చుట్టుపక్కల ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగానే మాటలు వచ్చేస్తాయి ఇక్కడైతే ఇంకా మా ఇంట్లో అయితే నేను జాన్ ఎక్కువ ఏం మాట్లాడము చాలా సైలెంట్గా ఉంటాము కానీ పాప మాత్రం అలా కాదు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఎప్పుడు ఒక చిన్న మాట అడిగితే దానికి ఒక పెద్ద సెంటెన్స్ చెప్తుంది నేను వీళ్ళతో ఉన్నంతసేపు అసలు టీవీ కూడా అడగరు నేను పని చేసుకుంటూ బిజీగా ఉంటే మాత్రం ఇంకా వాళ్ళకి బోర్ కొట్టి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో టీవీ పెడతాను పిల్లలు ఏడిస్తే ఇంతకుముందు చాలా కంగారు పడేవాళ్ళం కానీ ఇప్పుడైతే అసలు చాలా లైట్ తీసుకుంటున్నాము టాడ్లర్స్కి ఇట్లా ట్యాంట్రమ్స్ ఉంటాయంట అన్నెసెసరీగా ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఐ వాంట్ టు క్రై అంటుంది ఇంకా అలవాటు అయిపోయింది మాకు కూడా వదిలేసాము కొంతసేపు ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు అన్నం తినిపించేసిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసుకుంటాను ఇక్కడ మేడ్స్ ఏమి ఉండరు కాబట్టి అన్ని పనులు మనమే చేసుకోవాలి కాకపోతే ఇక్కడ అంట్లు బట్టలు పెద్ద పని కాబట్టి డిష్ వాషర్ ఉంది ఎట్లాగూ ఇంకా బట్టలు కూడా మెషిన్లోనే వేయాలి కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది అయినా సరే నాకు అసలు ఖాళీ టైం ఉన్నట్టే అనిపించదు చాలా బిజీ బిజీగా అవుతూ ఉంటుంది డే అంతా కంప్లీట్ అటెన్షన్ పిల్లల మీదే ఉంటుంది కాబట్టి అస్సలు ఫ్రీ టైం అనేది నాకు ఉండదు అనిపిస్తుంది మా మమ్మీని కానీ అత్తయ్యని కానీ తలుచుకుంటే చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది నాకు ఎందుకంటే వాళ్ళిద్దరికి మేడ్స్ లేరు మమ్మీ అయితే హౌస్ వైఫ్ అత్తయ్య అయితే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంట్లో పనులన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నీ మేనేజ్ చేసుకోగలిగారు కదా వాళ్ళు నేను నా లైఫ్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను ఇలా చాలా మంది ఉంటారు కాసేపు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ గానా భజానా ప్రోగ్రామ్ ఉంటది అది అయిపోయిన తర్వాత బాబు నిద్రపోతాడు లేచిన తర్వాత ఇద్దరికి స్నానం చేయించేస్తాను అయితే వెదర్ చాలా బాగుంది ఇలా బాగున్నప్పుడు మేము వాకింగ్కి వెళ్తూ ఉంటాము ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ డిన్నర్ కానీ నూడిల్స్ చేసుకుంటున్నాము ఎగ్ నూడుల్స్ చేస్తున్నాను ఇంకా వెజ్జీస్ కూడా వేస్తాం కాబట్టి నా దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే ఇంట్లో అవన్నీ కట్ చేసేసి పెట్టుకుంటాను ఫస్ట్ అసలు అయితే పిల్లలకి పర్ డే అట్లీస్ట్ ఫైవ్ వెజిటేబుల్స్ అయినా అందేలాగా చూసుకోవాలంట నేనైతే రోజుకి అన్నైతే అందించలేను కానీ ఎప్పుడైనా ఇంక ఇలాంటప్పుడైతే మాక్సిమం ఎన్ని ఉంటే అన్ని ఇంక్లూడ్ చేసేస్తాను కొంచెం ఎక్కువే కట్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే ఈ బన్నీస్ వచ్చి మధ్యలో తినేస్తూ ఉంటాయి నూడిల్స్ ఉడికిచ్చేసుకున్నాను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దంచుకొని పెట్టుకుంటున్నాను ఇలా ఫ్రెష్ పేస్ట్ వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి ఈ నూడిల్స్ సో ఫస్ట్ అయితే ఆనియన్స్ని కొంచెం వేయించేసి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేస్తాను ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా సో వెజ్జెస్ మొత్తం వేసేసి జస్ట్ అట్లా ఒకసారి సాల్ట్ చేసేస్తాను ఆ తర్వాత ఎగ్స్ వేస్తాను మ్యాక్సిమమ్ ఎక్కువ ఎగ్సే వాడతాము మేము సో నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలాంటి డిషెస్ చేసేటప్పుడు అయితే నేను చాలా అలర్ట్గా ఉంటాను ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇంకా ఇంట్లో ఉన్న స్మోక్ డిటెక్టర్స్ అరుస్తాయి సో ఏమేమి సాసెస్ కావాలన్నా ఇంగ్రీడియంట్స్ కావాలన్నా అన్నీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను మీకు చిన్నప్పుడు స్కూల్లో కోతి ఉపవాసం కథ ఉండేది కదా గుర్తుందా దానిలాగా నేను ఇంకా అన్ని చేతికి అందాలి అన్నట్టు పెట్టుకుంటాను అన్నమాట ఇందులోకి నేను ఈ సాసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను నేను కారం వేయడం లేదు అందుకని చెప్పి రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ పేస్టే కొంచెం ఎక్కువ వాడుతున్నాను నూడిల్స్ వేసే ముందు వరకు నేను నార్మల్ ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను వన్స్ నూడిల్స్ వేసిన తర్వాత మాత్రం ఇక హై ఫ్లేమ్లో టాస్ చేస్తాను ఇందులోకి నేను కొంచెం జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కాస్త క్యాబేజ్ అండ్ కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒకసారి టాస్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను సో ఎమ్మీ నూడుల్స్ రెడీ అయిపోయినాయి అందరం వేడి వేడిగా చక్కగా తినేసాము నా హడావిడి డే అయితే ఇంకా అయిపోలేదు క్లీనింగ్ ఉంది కదా ఆ నూడిల్స్ చేసిన పెద్ద బాండీ కూడా కడగాలి ఇప్పుడు బట్ ఎనీవేస్ బ్లాగ్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్